ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఓం శ్రీ గురుభ్యో నమః పూజా టీవీ ప్రేక్షకులకి లలిత పరమేశ్వరు యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలను కనుక మనం చూసినట్లయితే ఈరోజు తేదీ 15/6/2021 మంగళవారం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతు తిథి శుద్ధ పంచమి రాత్రి 10:56 వరకు నక్షత్రం ఆశ్రేష 9:42 వరకు తదుపరి మఖ యోగం యాగాత ఉదయం 9:01 వరకు కరణం భవ ఉదయం 10:49 వరకు తదుపరి బాలవ 10:56 వరకు వర్జం ఉదయం 10:00 నుండి 11:40 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:14 నుండి 9:06 వరకు మరల రాత్రి 11:02 నుండి 11:46 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి 5 వరకు అమృతకాలం రాత్రి 8:02 నుండి 9:42 వరకు ఈరోజు శుభ సమయములు ఉదయం 7:46 నుండి 8:12 వరకు సాయంత్రం 4:56 నుండి 5:49 వరకు మరలా రాత్రి 9:25 నుండి 10:19 వరకు ఈరోజు విశేషం రవి మిథున సంక్రమణం కావున పితృశ్రాద్ధాలు చేసినా లేక పెద్దల పేరు చెప్పి అన్నదానం వంటివి చేసినా పితృదేవతల అనుగ్రహం లభించగలదు. ప్రస్తుత గోచార పరిస్థితులను అనుసరించి మనం చూసినట్లయితే రవి మిథున రాశి ప్రవేశం శుక్రునితో కలయిక కారణంగా మరియు బుధుడు వక్రించి మృగశిర నక్షత్రంలో సంచారం వలన మూల పదార్థాలు అనగా బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కందమూలాలు, ఆకుకూరలు, ధాన్యము వంటి ధరలు ఒడిదుడుకులుగా ఉండి కొద్దిపాటి ధర పెరుగును. అగ్ని ప్రమాదాలు, రోగములు పెరిగే అవకాశం కలదు. షేర్ మార్కెట్ని కనుక మనం చూసినట్లయితే ఒడిదుడుకులుగా ఉండి స్వల్పంగా ధరలు పెరుగును. స్టోన్సు, గవర్నమెంటు, సెక్యూరిటీస్, టెక్నాలజీ, కన్సల్టెన్సీ షేర్లు పెరుగును. స్టీలు, కాఫీ, మిషనరీ, రైల్వే షేర్లు తగ్గే అవకాశం కలదు. టెక్స్టైల్ షేర్లు సామాన్యంగా నడుచును. ఈ ప్రభావం 4 రోజుల పాటు నడుచును. ఇప్పుడు చిన్నపిల్లలకి చెడు కళలు రాకుండా ఉండుటకు చిట్క. మంగళవారం రోజున లేక ఆదివారం రోజున రాత్రి పటిక ముక్కని తలగడ క్రింద పెట్టినట్లయితే చెడు కళలు రావడం తగ్గును. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కూడా ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. సంతాన రీత్యా సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు. తల్లికి అనారోగ్య సమస్యలు వేధించును. వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉండును. ఉద్యోగులకు ప్రమోషన్ వంటి కార్యక్రమాల్లో ఆటంకపడును. బద్ధకం పెరుగుట వల్ల ప్రతి వ్యవహారం ఆలస్యంగా నడుచును. ఈ రాశి కృతిక వారికి ఉదయం 10 వరకు ప్రతికూల తారాబలం నడుస్తున్నది. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు బంధుమిత్రులను కలుసుకుంటూ ఉంటారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ వాటిని అన్నింటినీ తమ ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తూ ఉంటారు. గృహోపకరణాలు వంటివి కొనుగోలు చేయటం ఎందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ఇతరుల సహాయ సహకారం లభించును. ఈ రాశి కృతిక వారికి 10 వరకు ప్రతికూల తారాబలం నడుస్తుంది. తదుపరి రోహిణి వారికి ఉదయం 10 నుండి ప్రతికూల తారాబలం ప్రారంభం కావున జాగ్రత్త వహించవలను. ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికంగా ఒడిదుడుకులు పడే అవకాశం కలదు. అనారోగ్య సమస్యలు వేధించడం, కుటుంబ సమస్యల వల్ల అనుకున్న వ్యవహారాలు ఆటంకపడను. వృత్తి వ్యాపారాలు మాట తేడాలు పడే అవకాశం కలదు. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అన్ని వ్యవహారములు పూర్తి చేస్తూ ఉంటారు. ఇతరుల సహాయ సహకారాలు లభించును. రావలసిన దానం చేతికందును. మనోబలం పెరుగును. దైవ కార్యక్రమాలు పాల్గొనట జరుగును. ఈ రాశి వారు ఆంజనేయ స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగును. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించవలను. దూర ప్రయాణాలు చేయనప్పుడు ఖర్చులు, అనవసర ఖర్చులు ఎక్కువగును. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లోపించును. ఈ రాశి ఉత్తర వారికి ఉదయం 10 వరకు ప్రతికూల తారాబలం నడుస్తున్నది. ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం వంటివి చేయించుకున్నట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అన్ని వ్యవహారములు అనుకూలంగా ఉండును. ప్రణాళికలు సఫలీకృతమగును. ఇతరుల సహాయ సహకారాలు లభించును. ఈ రాశి ఉత్తర వారికి ప్రతికూల తారాబలం నడుస్తుంది. హస్త వారికి ప్రతికూల తారాబలం ఉదయం 10 నుండి ప్రారంభం కావున జాగ్రత్త వహించవలను. ఈ రాశి వారు నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి తులారాశి.
తులారాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా ఆటంకపడే అవకాశం కలదు. తమ శక్తి సామర్థ్యాలని పూర్తిగా వినియోగించలేకపోతూ ఉంటారు. గృహ ప్రయత్నాలు చేయవారికి ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పూజాది వ్యవహారాల్లో నిర్లక్ష్యం వహించుట, గురువులను పెద్దల యొక్క సహాయ సహకారాలు ఒప్పించుట, వృత్తి వ్యాపారాల్లో మాటతాటాలు పడుటువంటివి జరుగును. ఈ రాశివారు హనుమాన్ చాలీస పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనవసర భయాందోళనలు కలిగే అవకాశం కలదు. భోజనాలు సంతృప్తికరంగా లేకుండాట వలన అనారోగ్య సమస్యలు ఉండుట జరగలదు. మందులు వేసుకున్నప్పుడు జాగ్రత్త వహించవలను. ఈ రాశి ఉత్తరాషాఢ వారికి ప్రతికూల తారాబలం ఉదయం 10 గంటల వరకు ఉన్నది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వేధించగలవు. రావాల్సిన ధనం వచ్చేట కష్టదాయకమగును. ఇతరుల సహాయ సహకారాలు లోపించగలవు. ఈ రాశి ఉత్తరాషాఢ వారికి ప్రతికూల తారాబలం ఉదయం 10 గంటల వరకు నడుస్తున్నది. తదుపరి శ్రవణం వారికి ఉదయం 10 గంటల నుండి ప్రతికూల తారాబలం ప్రారంభం అగును. కావున జాగ్రత్త వహించవలను. ఈ రాశివారికి చంద్రాష్టమ సమయం ప్రారంభం. ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేయించుకున్నట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించును. ప్రభుత్వ వ్యవహారంలో కలవారికి అనుకూలదాయకంగా ఉండగలదు. రావాల్సిన ధనం చేతికందును. ఆర్థిక పరంగా అభివృద్ధిలో ఉంటూ ఉంటారు. గౌరవ మర్యాదలు పెరుగును. ఈ రాశివారు నాగదేవత స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మేనరాశి. మేనరాశి వారికి సంతానరీత్యా సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. బంధుమిత్రులతో మాట్లాడాలు పడును. అనుకున్న ప్రణాళికలు వాయిదాలు పడును. ఇతరుల సహాయ సహకారాలు లోపించును. మనశ్శాంతి తగ్గును. వాహనములు నడుపుటయందు జాగ్రత్త వహించవలను. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. ఇవి ద్వాదశ రాశుల వారికి దినఫలం. రేపు వచ్చే పంచాంగ విశేషాలతో కలుద్దాం. శుభం.